సరేనా. ఇంకా అలానే మీరు లైక్ కొట్టినట్టు ఒక 10 మంది షేర్ అయ్యింది. ఇలాంటి ఇంకా పవిత్రమైన ఇంకా పతానం మూట అనేది చాలా మందికి వచ్చే కొంది అర్థమైపోతుందండి. చాలా మంది మర్చిపోతున్నారు కూడా పెళ్లి సాంప్రదాయం ఏందని చెప్పేసి. సిటీలో ఇంత కూడా జరగదు అలాంటిది. మీ సహాయం వల్ల ఒక లైక్ కొట్టితే అలానే నలుగురికి షేర్ చేస్తే ఈ ప్రధాన విలువ ఏందో ప్రతి ఒక్కరికి తెలిసిద్ది. సరేనా, ఇంకా కొత్త వస్తే లైక్ వస్తారు చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు మనసారి కోరుకుంటూ. ఓకేనండి, ఇంకా ప్రధానానికైతే ఇంకా పెద్ద మనుషులు అయితే అందరూ వచ్చారన్నమాట. ఇంకా 7 కానీ 9 కానీ అంటే మా ఊర్లో చుట్టుపక్కల ఉన్న మా పల్లెలో ఉన్న వాళ్ళందరినీ అయితే ఇంకా పెద్ద మనుషులు పిలిపించి ఇంకా ప్రధాన కావాల్సిన సరుకులు మొత్తం తీసుకొచ్చి చేపిస్తారు. చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు ముందు పరుచుకోవాలి. సరేనండి, ఇంకా ప్రధానంగా కావాల్సిన మొత్తం అయితే తీసేసుకొని ఇంకా బయట తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా పెళ్లి కూతురు కావాల్సిన ఉంటాయి కదా పెళ్లి బట్టలు, అవన్నీ కుట్టేశారు. ఇంకా ప్రధానంగా పంపించారు కదా శారీ, బ్లౌజ్ మాట. ఇయ్యనండి, ఇంకా ప్రధానంగా కావాల్సిన సామాన్ అన్నమాట మొత్తం. తమలపాకులు అలానే చాలా రకాలు ఉంటాయి, మీకు చూపిస్తాను తర్వాత. పెద్దలు చూపిస్తారు కదా, అప్పుడు మీ దగ్గర చూపిస్తాను ప్రతిదీ. ఓకేనా, లేట్ అవుతుంది రాండి. లుంగి అటు కప్పేస్తారండి, ముందు లుంగి పరుచుకున్నారు. కూతుకుడికి పనికొస్తే పనికొచ్చిన లేదు కానీ ఆకులు తమలపాకులు ఒక్కలు ఎండి కొబ్బరి మా అప్పలండి పక్కన వాడు పెట్టడం బాగా పెట్టండి, మరి వచ్చేటప్పుడు మరి దారి పెట్టి చూడదాం మరి ఉంటాను మరి రేపు పోయిన వాళ్ళు పడకుండా అదే మరి నేనంటే బొంది తీసుకోండి, బొంది ఇయండి మరి దారం ఉన్నాయి జల్లేదండి జల్ల గోటా చూడు దీని దీంట్లో దారం ఉండాలి దీంట్లో ఇది వేసన ఉండాలి మరి బొద్దు చెప్పింది వాడు సరే సగం పోయి సగం ఖండం చెప్తాను అన్ని కట్టలేదు మరి అయ్యా మరి ఆ కట్ట అయ్యా మరి తొమ్మిది డబ్బులు పంపాలి పోయే ఎంత ఆ డబ్బులు చెప్పిందే 2,000 ఆరు పోయిన తర్వాత ముందు పెద్దలు చూడు
పదకొండు పంపిమ్మన్నారా తొమ్మిది మొత్తం పది కట్టలు తెచ్చావు కథ మన ఇంట్లో ఉండి దానిని ఇదే సైజు మొత్తం పది కట్టలు తెచ్చుకొచ్చా అది కావాలి బాబు తొమ్మిది కొబ్బరి చెప్పులు తొమ్మిది మట్టి తాడే పడుతున్నా కావాలి చూసావా పెళ్లి కూతురు సొమ్ముల మాయా ఉంగరం ఇదిగా ఒకటి ఇస్తున్నా పట్టుకో ఉంగరం ఉంగరం తెలుగు రెండా ఒక్క చేటలో పంపించాల బాబా ఐదు బాబా ఆరు తేడాలు వస్తాయి ఇప్పుడు మీరు ఎవడో సైజు పెడుతుంటారా మరి గట్ట తెలుసు మా ఎల్లుడు పంపిస్తున్నాలే కానీ వాడు వాడు పంపిస్తా ఏమైంది ఆరు ఏదన్నా కొంచెం తక్కువ అంటే నిమిషాలు తీసుకొచ్చారు చంచే బాబు పోతున్నాడా కేజీ కన్నా అంతే ఆ పని చెయ్యి పశువులు వద్దు అందుకనే మేమేం చేయట్లా మేకప్ మిగిలి మిగిలినట్టేయండి పక్కన అటు మాయలే అర్ధరాత్రులే కాదులే బ్రాండ్ కవర్ ఉండాలి వాడికి ఎక్కువ తెలుసు అన్ని పెట్టిస్తామా అన్ని వచ్చినాయి
చూసుకోండి మీరు ఏంట్లో జాకెట్లు చీరనా అయ్యా లంగా చీర ఇదిగో చూపించి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు ఇవన్నీ వాళ్ళకి వాళ్ళు ముందుగా ఒప్పు చెప్పాను అనుకో మన పైన అయితే అది పసుపు ప్యాకెట్ అడిగండి ఏం చదువుతున్నారు పసుపు ప్యాకెట్ అట్లా వాళ్ళ వాళ్ళ నిలబాటు ఇంకొకటి ఉన్నారు నాన్న పిల్లలు ఉన్నారు పుట్టాడు ఒక్కడే షాప్ కూడా పోతే కటింగ్ చేసి శుభ్రం చేయించుకుందా కొద్దిగానే పూసుకోవా మళ్ళీ షాపులో చూదా ఏదో డజన్ తెచ్చా ఇట్లా మర్చిపోయింది పైకొట్టు అయ్యో మరి ఇగో ఇవి కూడా మీ ముందు మళ్ళీ చూపి నలుగురులో నలుగురు చూపిస్తే చూపెట్టు పొద్దున్నే మామకి పూజ పెడతాడు ఏదో బాబాయ్ పూజ పెడతాడు మామకి అదే మా నేనంటే ఎందుకు అడుగుతారు అడగరు అయితే ఆ పండు మీరు మీరే మీరు పంపించారు వాట్సాప్ లో మరి అది పంపించాలి ఏదైనా తగ్గితే ఫోన్ పే చేస్తాను వాళ్ళకి అబ్బాయి వాళ్ళు వివాహం అనేది ప్రభువ మానవుల జీవితంలో అన్నిటికంటే ఘనమైంది ప్రభువ శ్రేష్టమైన తండ్రి దానికి ప్రభువ తండ్రి నాయన ప్రారంభిస్తుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి అయా తండ్రి నాయన ఈ పతనం అనేది ప్రభు ఆనవాయితీ ఇరువురు పెద్దల మధ్యలోనైనా తండ్రి ఒక నిబంధన లాంటిది ప్రభువ నాయన నీకు స్తోత్రం అయ్యా అయ్యా ఏమి కొదవ లేకుండా ప్రభువా ఈ పెద్దల సమక్షంలో ప్రభువా నీ సన్నిధిని తోడుగా అయ్యా తండ్రి అని ఆయన వివాహం అన్ని విధాలుగా మహిమకరంగా ఉన్నట్లు సహాయం దయచేయండి
కుటుంబాలకు దీవెనకరంగా ఉన్నట్లు సహాయం దయచేయండి. పెద్దలకు ప్రభువ గౌరవం తెచ్చేలాగా నీకు మహిమ తెచ్చేలాగా ఉండటకు సహాయం దయచేయండి ప్రభువ. నీకు వందనాలు శ్రోత్రములు తండ్రి. అయ్యా తండ్రి నాయన, ఈ ఈ పతానం మూట తీసుకెళ్తుండగా ప్రభువ మీ తోడుని దయచేయండి. రాకపోకలు ఎందు మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచండి నా యేసయ్యా. మరలా తండ్రి పెళ్లి కుమార్తెను తీసుకొస్తుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచి క్షేమముగా ప్రభువ ఈ గృహాను చేరుటకు సహాయం దయచేయమని ఈ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకునుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభువైన జయము కనుక మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఇద్దరు పెద్దలు ఆమె ముగ్గురు పోవాలా? సరేనా, మరి వాళ్ళు కూడా ఎవరో చెప్పండి. మరి నేను లేకపోతే పొద్దున వచ్చి లేకపోతా తాత కంట్లో పెడదాం, నీళ్ళు కడుక్కుంటాడా? ఇద్దరు బావాలా, అమ్మాయితో ముగ్గురు బావాలే. మరి పలానా చెప్పండి. ఎన్ని సార్లు పోతారు? అంజు నువ్వు ఎన్ని సార్లు పోయా? రెండు సార్లు పోయా. ఇప్పుడు నేను మీరు కుదరదాచి రెండు సార్లు అయితే పోయా. మన వాళ్ళు పాతాను ఆపితే నేను పోయా తీసుకుంటాను. మీరు ఎటువంటి పోతే సరే సరే వారు కంజీ మీరు చేస్తారా? ఏంది తీసుకోండి. ముందుగానే ఉన్నాడు ఒకళ్ళు రమ్మంటే వాళ్ళు అన్నారు కనుక అందరం పోయి అప్పు చెప్పి ఆ కార్ లో తీసుకోరండి. అందరం లేకపోతే పోయేటప్పుడు నేను సాప్ పోయించుకోడు నన్ను లేకుంటు మొత్తం అంటే పోయేది. డబ్బులు కూడా ఐదు వేలు అంటే అసలు రెండు వేలు మూడు వేలు పెడతనా? ఇప్పుడు కాదబ్బా, నువ్వు పెట్టిన పోయేటప్పుడు ఏకుందాం బయలుదేరేటప్పుడు అదిగో పాత మడిచిపోయి మడిచి గొప్ప చేస్తే నీ మీద లేకుండా ఓకేనండి. ఇంకా ప్రధాన మూట కట్టడం అయితే అయిపోయింది. ఇంకా ఉదయాన్నే 3 గంటలు 4 గంటలకు లేచి పోయి ఒంగోలు పోయి ఇయ్యాలన్నమాట. ఇంకా వస్తా వస్తూ ఇంకా పెళ్లి కూతురుతో పాటు వచ్చింది మాట మళ్ళీ. ఓకేనండి. ఇంకా ప్రధాన మూట కట్టడం అయితే ఇంకా పూర్తిగా అయిపోయింది. ఇంకా ఉదయాన్నే 3 గంటలకు కానీ 4 గంటలకు లేచి ఇంకా ఒంగోలు బయలుదేరి పోయి ఇస్తారన్నమాట. ఇచ్చి అలానే వస్తూ వస్తూ పెళ్లి కూతురుని కూడా కారులో ఇంకా తీసుకొస్తారు. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకా ఉదయాన్నే మనం ఇంకా పెళ్లి స్టేజ్ కట్టాలి కదా, అందుకని చెప్పేసి ఒకసారి సాగం. ఇంకా మార్నింగ్ కల్లా స్టేజ్ కూడా వేసేస్తారు. రేపు ఉదయం చూపిస్తాను మీకు. సరేనా, ఇంకా ప్రధాన మూట ఎక్కడ పెట్టారని చూపిస్తా పదండి. ఇంకా మా చిన్న అందరికి తాంబూలం వేస్తుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికి తాంబూలం వేయాలన్నమాట. ఇంకా పెద్దలు వచ్చిన వాళ్ళందరికీ ఇంకా తాంబూలు అయితే ఇవ్వాలండి. ఇంకా మా చిన్న మీద ఇస్తా ఉంది కదా. ఇంకా తర్వాత ఇదండి ఇంకా పాతాను అన్నమాట. ఇంకా రేపు ఉదయం 3 గంటలకల్లా వెళ్ళి ఇంకా పెరుగుతుంది. ఇంకా వాళ్ళందరూ అక్కడ ఓడి తీసుకొని ఆ ఊరు వెళ్తారు. సరేనండి. ఇంకా మా బావ వెళ్తాడు.
పెళ్ళికొద్దిపేట బండ్ల నుంచి కార్లోనే ఓకేనండి. నెక్స్ట్ లో ఎలా ఉండబోతుందో చూపిస్తాను. కొత్త వస్తారు ఎక్కడ సార్ చేయండి. అలానే రీసెంట్గా పికిల్స్ అయితే మేము ఇంకా సేల్ చేస్తూ ఉన్నామండి. వెజ్ నాన్ వెజ్ అయితే అన్ని పికిల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అండి. మీరు ఇంకా 2 మినిట్స్ కానీ 1 మినిట్ వీడియో ఉంటుంది, చూసి ఆర్డర్ చేసుకొచ్చి స్క్రీన్ మీ నెంబర్ కూడా ఉంటుంది సరేనా. ఇంకా మహా మహేంద్ర పెళ్లి ఇంకా చాలా బాగా జరగాలని చెప్పేసి, ఏ ఆటంకులు జరగకుండా బాగా జరగాలని చెప్పేసి ఒక లైక్ కొట్టండి సరేనా. ఇంకా అలానే మీరు లైక్ కొట్టినట్టు ఒక 10 మంది షేర్ అయ్యింది. ఇలాంటి ఇంకా పవిత్రమైన ఇంకా పతాను మూట అనేది చాలా మందికి వచ్చే కొంది అర్థమైపోతుందండి. చాలా మంది మర్చిపోతున్నారు కూడా పెళ్లి సాంప్రదాయం ఏందని చెప్పేసి. సిటీలో ఇంత కూడా జరగదు అలాంటిది. మీ సహాయం వల్ల ఒక లైక్ కొట్టితే, అలానే నలుగురికి షేర్ చేస్తే ఈ ప్రధాన విలువ ఏందో ప్రతి ఒక్కరికి తెలిసిద్ది సరేనా. ఇంకా కొత్త వస్తే లైక్ వస్తారు చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు మనసారి కోరుకుంటూ పిక్నిక్స్ గురించి చూడండి. హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? నేను మీ రాజీనండి. ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ అయితే. ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కల్దిపుతూ చూపిస్తాను, చూసేయండి. వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి. ఇంకా యాట్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి. ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిల్, చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి చికెన్ పికిల్ అండి. ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబర్ల కోసమే. ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి. సేజ్ వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇంక ఈ పచ్చళ్ళే కాదండి, మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, ఇది పొండిమిరగల పచ్చడి అండి. ఇంక ఇదేమో ఇంకా ఆవకాయ పచ్చళ్ళు. ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్లో మాట్లాడుకోవచ్చు. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.